హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు బ్యూటీ ఆఫ్ మెలోడీ పాడ్కాస్ట్ బై తులసి శివరాత్రి. ఈరోజు మన టాపిక్ వాట్ నెక్స్ట్. వాట్ నెక్స్ట్ మీన్స్ ప్రస్తుతం ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ చేద్దామని ఈ ప్రయత్నం చేస్తున్నాను. దీనికి ఏంటంటే, 10th క్లాస్ వరకు లైఫ్ ఒక రకంగా ఉంటుంది, 10th క్లాస్ తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఎడ్యుకేషన్ గురించి ఫస్ట్ కెరియర్ స్టూడెంట్స్ డెసిషన్ తీసుకోవడంతో పాటు పేరెంట్స్ కూడా ఒక చిన్న అవేర్నెస్ ఉంటేనే ఈ రోజుల్లో ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, చదివిన తర్వాత మనకు అవకాశాలు ఎలా ఉంటాయి, మనకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఈ కోర్సెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని ఒక చిన్న అవగాహనతో మనం ముందుకు వెళ్తేనే లైఫ్ అనేది మనకి సక్సెస్ అవుతుంది. ఆ చిన్న అవేర్నెస్ కోసమే నేను వాట్ నెక్స్ట్ అని ఒక చిన్న పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఇది చాలా లెంగ్తి అవుతుందని నేను దీన్ని 2 సెగ్మెంట్స్ చేశాను. వాటిలో ఈ ఫస్ట్ సెగ్మెంట్లో ఏంటంటే 10th అండ్ ఇంటర్మీడియట్ కెరీర్కి ఎలా ప్లాన్ చేసుకోవాలని, అండ్ నెక్స్ట్ సెకండ్ సెగ్మెంట్లోనేమో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒక 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ సెగ్మెంట్లోకి వినండి. ఓకేనా? అయితే ఈ కెరీర్ సెలెక్ట్ చేసుకోవడానికి అంటే ప్రస్తుతం పిల్లలు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత నుంచి అక్షరాభ్యాసం చేసి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం కదా. జాయిన్ చేసిన తర్వాత ప్రస్తుతం ఎడ్యుకేషన్లో చాలా విప్లవాత్మకమైన మార్పులే వచ్చాయని చెప్పుకోవాలి. వీటన్నింటినీ పిల్లల్ని మనం ముందుగా ఇంటి దగ్గర నుంచే మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి బేసిక్గా కాన్సన్ట్రేషను అనేది అలవాటు చేయాలి, కూర్చొని వినడం, తన సొంత పనులు చేసుకోవడం అని నేర్చుకోవాలి. అలా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన విద్యార్థి 10th క్లాస్ వరకు టీచర్స్ అండ్ పేరెంట్స్ గైడెన్స్లో సాఫీగా వెళ్ళిపోతుంది లైఫ్. ఈ 10th క్లాస్ వరకు మన తర్వాత నుంచే అసలు మనం సబ్జెక్ట్స్ డిసైడ్ చేసుకోవడం కానీ, మన కెరియర్ కానీ, ఏ కోర్స్ తీసుకోవాలి అనేది అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఈ 10th క్లాస్ వరకు కూడా మన డెస్టినీని మనమే రాసుకుంటాం. ఈ 10th క్లాస్ అయిపోయాయి, ప్రస్తుతానికి 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ ప్రస్తుతం ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ వీక్లో వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోగానే రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఫీల్ అవ్వకుండా ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళే లోపు ఉన్న బ్రేక్లో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ జాయిన్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక చిన్న తెలుసుకోవడం కోసం ఏంటంటే, వీటిలో ఫస్ట్ అవి కంప్లీట్ అయినా ఎగ్జామ్స్ పూర్తయినా కానీ మనకి హాలిడేస్లో ఆ స్టడీ అనే అలవాటుని మిస్ అవ్వకుండా డైలీ మనం 6th-12th క్లాసెస్ వరకు ఉన్నటువంటి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ రెగ్యులర్గా చదవడం అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు ఆ క్లాస్లో జియోగ్రఫిక్ మ్యాప్స్ అప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. డైలీ ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో 5 మీనింగ్స్ 5 న్యూ వర్డ్స్ తెలుసుకోవాలి. 5 మీనింగ్స్ డైలీ రాసుకుంటూ ఉండాలి. ఆ చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవాలి. తర్వాత ఏదో ఒక టాపిక్ తీసుకోండి, అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ, మీరు చూసినకి ఇన్స్టెంట్ కానీ లేక మీకు నచ్చిన ఒక అంశం కానీ లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ గురించి ప్రతిరోజు ఒక పేజీ రాయడం అలవాటు చేసుకోండి. స్క్రిప్ట్ రైటింగ్ అంటారు, అది స్క్రిప్ట్ రైటింగ్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రతిరోజు ఒక పేజీ అనేది తప్పకుండా రాయడం అలవాటు చేసుకోండి. ఇవన్నీ మీరు చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు ఈ హ్యాబిట్స్ అనేవి ఎంత బాగా ఉపయోగపడతాయి అనేవి మీకు భవిష్యత్తులోనే తెలుస్తాయి. తర్వాత రీడింగ్ న్యూస్ పేపర్ అనేది గుడ్ హ్యాబిట్. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రీడింగ్ అండ్ హ్యాబిట్ అనేది చాలా వరకు మిస్ అవుతుంది, కానీ రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్. స్టోరీ బుక్స్ కావచ్చు, ఏవైనా సరే, వాటిల్లో ఫస్ట్ న్యూస్ పేపర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కాలమ్స్ కానీ, హెడ్లైన్స్ కానీ, మన చుట్టూ ఏం జరుగుతుందని కానీ రోజు 5 to 10 మినిట్స్ అట్లీస్ట్ 15 మినిట్స్ వరకు డైలీ న్యూస్ పేపర్ చదవటం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఎప్పుడైనా సరే మన లైఫ్లో ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు ఎక్కువ కంగారు పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ చదివింది విన్నది రాయటం అలవాటు చేసుకోవాలి. రైటింగ్ హ్యాబిట్ అనేది ఉండాలి ఎప్పుడైనా సరే.
చదివిన దాన్ని తప్పకుండా పెన్ను పేపర్ మీద తప్పకుండా రాయటం ప్రాక్టీస్ చేసుకోండి. చాలామంది వినడం, చూడడము, డిలీట్ చేసుకోవడం ఇలా కాకుండా విన్న దాన్ని చదివిన దాన్ని, అందుకే స్క్రిప్ట్ రైటింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను ప్రతిరోజు. కనీస రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఒక 1 అవర్ కూర్చొని రాసుకునే హ్యాబిట్ని కంటిన్యూ చేయాలి. తర్వాత 2 అవర్స్ డైలీ ఎట్టి పరిస్థితుల్లో చదువుతూ ఉండేట్లా చూసుకోండి. అయితే న్యూస్ పేపర్ కానీ, అదే ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, 2 అవర్స్ కాన్సన్ట్రేషన్గా పుస్తకాల మీద కూర్చొని చదవగలిగే విధంగా మన మైండ్ సెట్ని మనం అలా ట్రైన్ అప్ ఇవ్వాలన్నమాట. ప్రతిరోజు ఏదో ఒక 5 టాపిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి, 5 టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కొత్త కొత్త విషయాలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలోని అడ్వాన్సెస్ అవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఆ విషయంలో దాని యొక్క ఇంపార్టెన్స్, ఏదైనా ప్లేస్ గురించి విన్నాము, ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది, ఆ ప్లేస్ యొక్క జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది, అంటే ఎప్పుడు WH క్వశ్చన్స్ అంటారు కదా, వెన్, వేర్, హూ, వాట్, అలా ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా అనే విధంగా అలా మన అనాలిసిస్ చేసుకుంటూ చదువుతూ ఉండాలి. అలా ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అయితే మనం జీవితంలో మిగతా రంగాల్లో కూడా మనకు ప్రవేశం ఉండాలి, ఓన్లీ స్టడీస్, ఎడ్యుకేషన్ కాకుండా ఈవినింగ్ 1 అవర్, 2 అవర్స్ మనకి నచ్చిన హాబీని మనం తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనసుకు నచ్చిన హాబీ అనేది డెఫినెట్గా ఉండాలి ప్రతి ఒక్కరికి. అది స్పోర్ట్స్ అవ్వచ్చు, కుకింగ్ అవ్వచ్చు, మ్యూజిక్, డ్యాన్స్, ఏదైనా సరే ఒక మంచి హాబీని అలవాటు చేసుకొని ఆఫ్టర్ స్టడీస్ మనది కంటిన్యూ చక్కగా ఆ హాబీని రోజు అది కొంచెంసేపు ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఉండాలి. అలా మనకనుకు ఒక గుడ్ హ్యాబిట్, ఒక మంచి మ్యూజిక్ వినడం, ఆఫ్టర్ బాగా చదువుకొని రాసుకొని అయిపోయిన తర్వాత ఒక మంచి మ్యూజిక్ వినడం కానీ అట్లా, అలా మనకి ఒక మంచి గుడ్ హ్యాబిట్ కనుక, మంచి హాబీ కనుక లేకపోతే మన లైఫ్ కూడా బోర్గా అనిపిస్తుంది. అసలు ఫస్ట్ మన లైఫ్లో ఏమనుకుంటున్నాము అనేది, ఒక ఏం గోల్ ఉంది మనకి అనే మనం ఒకసారి రాసి చూసుకోవాలి. ఒక డైరీ పెట్టుకొని డైరీలో ఫస్ట్ మన గోల్ అనేది సెట్ చేసుకొని రాసుకోవాలి. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట. తర్వాత మన లైఫ్ని మన డైరీలో మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, మనం చదివిన తర్వాత, మన పెద్దయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నాము అని ఒక గోల్ సెట్ చేసుకొని రాసుకోవాలి. తర్వాత యు హ్యావ్ టు మేకప్ యువర్ మైండ్, ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నామో మన మైండ్ని మనం సెట్ చేసుకోవాలి. తర్వాత అప్లై యువర్ నాలెడ్జ్ ఫర్ యువర్ మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్, దెన్ యువర్ లైఫ్ విల్, అప్పుడే మన లైఫ్ అనేది సక్సెస్కి, మన మైండ్ సెట్, మనల్ని ఫస్ట్ మన మైండ్ సెట్ని దానికి రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంటర్మీడియట్కి ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి అని పేరెంట్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ నుంచి సలహాలు తీసుకున్నా కానీ మనకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత మన లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే, దిస్ ఇస్ ద రైట్ స్టేజ్ టు డూ ఎనీథింగ్. మనకు అంత ఎనర్జీ ఉంటుంది టు బిల్డప్ అవర్ సక్సెస్ గోల్, మన గోల్ని సెట్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ ద వెరీ గ్లోరియస్ ఏజ్ అనమాట. లెర్న్ టు బి హ్యాపీ అండ్ లెర్న్ టు బి రిజాయిస్. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి మనం ఒక గోల్ సెట్ చేసుకొని, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళే లోపు మనం ఒక గోల్ సెట్ చేసుకొని ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన ఇంట్రెస్ట్ అనేది దానిలో తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఓకేనా? ఇలా ప్రతి ఒక్కరు ఆఫ్టర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు ఒక 10 మినిట్స్ కూర్చొని ఆలోచించుకొని ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని తర్వాతే డెసిషన్ తీసుకోవాలి. ఇలా మా లిజనర్స్ అందరూ ఉంటారని ఆశిస్తూ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఈ ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషను, IIT, IIIT, IIM వీటి గురించి తప్పకుండా వింటారని ఆశిస్తూ